ఒక చిన్న పట్టణంలో రమేష్ గవర్నమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఉండేవాడు. వాళ్ళమ్మ శారద ఇంటి దగ్గరే ఉండి ఇంట్లో పనులు చేసుకుంటూ కాలం గడుపుతూ ఉంటుంది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. రమేష్ని అనామిక అనే అమ్మాయి రోజూ వెంటబడుతూ ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకో అని తన వెనకే తిరుగుతూ ఉండేది. ఒకరోజు రమేష్ ఆఫీస్ నుంచి బయటకు రాగానే అనామిక రమేష్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అది చూసిన రమేష్ ఇలా అంటాడు, అనామిక నీకెన్నిసార్లు చెప్పాను ఇలా నా కోసం వెయిట్ చేయొద్దని, ఎందుకు నా చుట్టూ ఇలా తిరిగి నన్ను విసిగిస్తున్నావు అని రమేష్ కోపంగా అంటాడు. అప్పుడు అనామిక కూల్గా ఇలా అంటుంది, రమేష్ నీకెన్నిసార్లు చెప్పాలి, నువ్వంటే నాకిష్టం, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనమిద్దరం పెళ్లి చేసుకుందాం ప్లీజ్ రమేష్. నాకు ఈ ప్రేమ ఇలాంటివి ఇష్టం లేదు, నేను మా అమ్మ చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, దయచేసి నన్ను వదిలే అంటూ కోపంగా అక్కడి నుంచి రమేష్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక ఇంట్లో శారద కూర్చొని రమేష్ కోసం పెళ్లి ఫోటోస్ అన్ని చూస్తూ ఉంటుంది. రమేష్ ఇంటికి రావడం చూస్తుంది. రారా రమేష్, పంతులు గారితో ఒక మంచి అమ్మాయిని చూడబయ్యా అంటే ఎన్ని ఫోటోస్ ఇచ్చేలాడో చూడు, దా ఇలా వచ్చి నీకు నచ్చిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకో అని శారద అంటుంది. అది విన్న రమేష్ ఇలా అంటాడు, అమ్మా నీకు నచ్చిన అమ్మాయిని చూపించు, కళ్ళు మూసుకుని తాలిగట్టేస్తా అంటూ లోపలికి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు గడుస్తుంది. మరుసటి రోజు ఆఫీస్ దగ్గర మళ్ళీ రమేష్ కోసం అనామిక బయట ఎదురు చూస్తూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి, ఒకసారి చెప్తే అర్థం కదా నీకు, నాకు మా అమ్మ వేరే అమ్మాయిని చూసింది, నేను నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు, ఇక్కడైనా నన్ను వదిలే అని రమేష్ అంటాడు. అది వినగానే అనామికకి కోపం వస్తుంది. నేను నా ప్రాణం కంటే ఎక్కువగా నిన్నే ప్రేమిస్తున్నా, నీకోసం ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, నిన్ను నాకంటే ఎవ్వరూ ఎక్కువగా ప్రేమించలేరు రమేష్, అలాంటిది నువ్వు నన్ను కాదని వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? నేను నీకు ముందే చెప్పా నాకు ఇలాంటివి ఇష్టం లేదు అని, కానీ నువ్వే వినకుండా ఇలా చేస్తున్నావు అని రమేష్ అంటాడు. అప్పుడు అనామిక రమేష్తో ఇలా అంటుంది, సరే అయితే నువ్వు లేని నేను బ్రతకడం అనవసరం, నేను చనిపోవడమే కరెక్ట్ అంటూ వ్యాలెట్లో నుంచి ఒక కత్తి తీసుకుని తన కడుపులోకి గుచ్చుకోబోతుంది. అది చూసిన రమేష్ షాక్ అవుతాడు. వెంటనే అనామికను పట్టుకుంటాడు. అనామిక నీకేమైనా పిచ్చా, ఏం నువ్వు చేసేది, కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి, మీరే లేనప్పుడు ఈ ప్రాణాలు ఉంటే ఎంత లేకపోతే ఎంత, నన్ను వదలండి నేను చచ్చిపోవాలి. నువ్వు చచ్చిపోవడానికి వీల్లేదు, అయితే నన్ను ఇప్పుడే పెళ్లి చేసుకో లేకపోతే మరుక్షణం నేను చచ్చిపోతా అంటూ అనామిక బెదిరిస్తుంది. అప్పుడు రమేష్కి ఏం చేయాలో అర్థం కాక ఇంతకంటే తనని ప్రేమించే అమ్మాయి కూడా ఉండదు అనుకుని ఇలా అంటాడు, నా కోసం చచ్చిపోవడానికి సిద్ధమయ్యావు, నిన్ను కాకుండా నేను వేరే వాళ్ళని చేసుకుంటే అది చాలా తప్పవుతుంది, నిన్ను ఈ క్షణమే నేను పెళ్లి చేసుకుంటాను అని రమేష్ అంటాడు. అది విన్న అనామిక చాలా సంతోషిస్తుంది. అక్కడి నుంచి ఇద్దరూ ఒక గుడికెళ్ళి పెళ్లి చేసుకుంటారు. మెడలో దండలతో అలాగే ఇంటికెళ్ళి డోర్ కొడతారు. ఇంతలో శారద తలుపు తీసి పెళ్లి చేసుకొచ్చిన కొడుకు కోడల్ని చూసి షాక్ అవుతుంది. ఏంట్రా ఇదే, నన్ను పెళ్లి సంబంధాలు చూడమని చెప్పి నువ్వే పెళ్లి చేసుకుని వచ్చావు అని శారద అడుగుతుంది. ఇక అప్పుడు రమేష్ జరిగింది మొత్తం వివరిస్తాడు. కానీ శారదకి ఏమీ అర్థం కాక నోరు తెరిచి చూస్తూ ఉంటుంది. అప్పుడు అనామిక వెంటనే అత్తగారి కాళ్ళ మీద పడుతుంది. కోడలు అలా కాళ్ళ మీద పడేసరికి శారద కరిగిపోతుంది. లేమ్మాలే, ఎవరైతే ఏమిలే, అమ్మాయి లక్ష్మీదేవిలాగుంది, మీరిష్టపడి పెళ్లి చేసుకున్నారు, మీకు హ్యాపీ అయితే నాకు కూడా హ్యాపీనే, సరే కుడి కాలు పెట్టి లోపలికి రా అమ్మా అంటూ కోడల్ని ఆహ్వానిస్తుంది. శారద రమేష్ ఏదో మాట్లాడుకుంటూ హాల్లోనే ఉండిపోతారు. అనామిక ఒక గదిలోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని ఇలా అనుకుంటుంది, ఎట్టకేలకి నిన్ను అనుకున్నది సాధించి డబ్బులున్న కుటుంబానికి కోడలుగా వచ్చాను, ప్రేమగా నటిస్తూ ఎక్కడ ఏమేమి ఉన్నాయో తెలుసుకొని అన్నీ దోచేసుకొని ఫారిన్కి పారిపోయి ఎంజాయ్ చేస్తా అనుకుని ప్లాన్ ఇస్తుంది అనామిక. అలాగే రోజులు గడుస్తూ ఉంటాయి. అనామిక అత్తయ్యతో చాలా ప్రేమగా ఉంటూ అన్ని పనులు తానే చేస్తూ అత్తయ్య దృష్టిలో మంచి కోడలు అని పేరు తెచ్చుకుంటుంది. అదంతా చూస్తున్న శారద అనామికతో ఇలా అంటుంది, అమ్మా అనామిక, నువ్వు ఈ ఇంటికి కోడలుగా రావడం నిజంగా నా అదృష్టం, ఎలా అంటే అమ్మాయి నా కోడలుగా వస్తుందో అని చాలా భయపడ్డానమ్మా. మీరు నాకు అమ్మలాంటి వాళ్ళు, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం నా బాధ్యత అని అనామిక చెప్తుంది. అది వినగానే శారద ఇంకా మురిసిపోతుంది. అమ్మా అనామిక, నువ్వు ఒకసారి లారా, నీకు ఇన్ని రోజులు చూపించనివి వాళ్ళు చూపించాలి అంటూ శారద పిలుస్తుంది. ఇక తన గదిలోకి తీసుకెళ్లి తన గదిలో ఉన్న బంగారు నగలు డబ్బులు చూపిస్తుంది. అనామిక వాటిని పెద్ద పెద్ద కళ్ళు చేసి చూస్తుంది. ఇవన్నీ మన ఆస్తులు, కొద్ది రోజులు పోయాక ఇక ఈ ఇంటి బాధ్యత అంతా నీదే,
అయ్యు నాకెందుకు అత్తయ్య ఇలాంటివి మీరు మీ అబ్బాయి ఉంటే చాలు నాకు నాకు అసలు ఇవేం అవసరం లేదత్తయ్య అంటూ అనామిక ఎంతో మంచి దానిలా నటిస్తుంది అలాగే కొద్ది రోజులు గడుస్తాయి అందరూ టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటారు హాల్లో రమేష్ శారద వెయిట్ చేస్తూ ఉంటారు అనామిక ఎంతసేపు త్వరగా రా అంటూ రమేష్ పిలుస్తాడు అనామిక బయటకు వస్తుంది ఏవండి మీరు అత్తయ్య వెళ్ళిరండి నేను గుడికి రాకూడదు నాకు ఒంట్లో కొంచెం బాగోలేదు అయ్యయ్యో అలాగా సరే అమ్మా నువ్వు జాగ్రత్తగా ఉండు మేము వెళ్ళి త్వరగా వచ్చేస్తాంలే అంటూ వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళగానే అనామిక ఇలా అనుకుంటుంది ఇంతకంటే మంచి సమయం ఇంకెప్పుడు రాదు వీళ్ళు వచ్చేలోగా అంతా దోచుకొని వెళ్ళిపోవాలి అంటూ అత్తగారి గదిలోకి వెళ్ళి కీస్ కోసం అక్కడ ఇక్కడ వెతుకుతుంది ఎక్కడా కనిపించకపోయేసరికి గట్టిగా లాగుతూ బీరువా ఓపెన్ చేయడానికి ట్రై చేస్తుంది అయినా సరే బీరువా ఓపెన్ కాదు అప్పటికే చాలా సమయం గడిచిపోతుంది ఇలా కాదనుకుని వెళ్ళి ఒక రాడుతో బీరువా పగలగొట్టి ఓపెన్ చేస్తుంది ఇక అందులో ఉన్న బంగారం డబ్బు ఇంకా విలువైన వస్తువులన్నీ ఒక బ్యాగ్లో వేసుకుని బయటున్న రమేష్ స్కూటీని తీసుకుని వెళ్ళిపోతుంది అప్పుడే గుడి నుంచొస్తున్న శారద రమేష్ స్కూటీ మీద వెళ్తున్న అనామికని గమనిస్తారు ఏంటనామిక స్కూటీ తీసుకుని ఎక్కడికో వెళ్తుంది అనుకుంటూ నడుస్తూ ఇంటికెళ్ళి తెరుచున్న తలుపుల్ని చూస్తారు ఏంటసలు తలుపు కూడా వేయకుండా అంత స్పీడ్గా ఎక్కడికి వెళ్తుందను అని రమేష్ అనుమానంగా నడుస్తూ శారద గదిలోకి వెళ్ళి చూస్తే వాళ్ళకి విషయం మొత్తం అర్థమైపోతుంది వామో ఏంట్రా బీరువా ఎవరు తెరిచారు ఇందులో బంగారం డబ్బులు ఏమైపోయాయి ఇంట్లో ఎవరు దొంగలు పడ్డారా అమ్మా ఎవరు కాదు మనల్ని నమ్మించి మోసం చేసింది అనామికే అంటూ అనామిక గదిలోకి వెళ్ళి చూస్తారు అక్కడ తన బట్టలు బ్యాగు ఏవీ కనిపించవు ఇక తనే దొంగ అనుకుని అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా రమేష్ వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇస్తాడు రమేష్ ఒక పక్క పోలీసులు ఒక పక్క అనామిక కోసం వెతకటం మొదలు పెడతారు అనామిక స్కూటీలో ఊరు దాటి పారిపోతూ ఒకచోట దొరికేస్తుంది వెంటనే పోలీసులు అనామికని అరెస్ట్ చేసి దోచుకున్న సొమ్ము మొత్తాన్ని రమేష్కిచ్చేస్తారు గుడ్డిగా నమ్మించి మమ్మల్ని మోసం చేయాలని చూసావు అందుకే దేవుడు నీకు ఈ గతి పట్టించాడు ఇక్కడ చెప్పకూడదు తింటూ ఉండి ఓస లెక్క పెట్టుకో అని చెప్పి కోపంగా వెళ్ళిపోతారు ఇక అనామిక చేసిన తప్పుకి జైల్లోనే శిక్ష అనుభవిస్తూ ఉంటుంది ఈ స్టోరీ మీకు నచ్చితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఒక ఊరిలో కాంతం కృష్ణ అనే తల్లి కొడుకులు ఉండేవాళ్ళు కృష్ణకి పెళ్లి వయసు రావటంతో ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చెయ్యాలి అనుకుంటుంది కాంతం ఆ విషయం గురించే పక్కింటి పంకజంతో మాట్లాడుతుంది ఏమే నీకు తెలిసిన సంబంధం ఏదైనా ఉంటే నా కొడుక్కి సెట్ చేయకూడదో ఏంటే మన బంధువుల్లో ఎంతో మంది ఆడపిల్లలు రెడీగా ఉన్నారుగా పెళ్లి చేసుకోవడానికి వాళ్ళలో ఎవరో ఒకరిని చూసి పెళ్లి చేస్తే సరిపోతుంది అని పంకజం చెప్తుంది అందుకు కాంతం ఇలా అంటుంది అమ్మో అలా ఎవరిని పడితే వాళ్ళనిచ్చి నా కొడుకు పెళ్లి చేస్తే ఇంకేమైనా ఉందా అసలే ఈ కాలం ఆడపిల్లలు మంచోళ్లే కాదు ప్రేమించేది ఒకడినే పెళ్లి చేసుకునేది ఇంకొకడిని అలాంటి వాళ్ళు నా కొడుకు గనక తగులుంటే ఇంకేమైనా ఉందా అబ్బా ఎందుకే అంత అనుమానం అలా మా అన్నయ్య ఉన్నన్ని రోజులు అనుమానంతో చచ్చేదానివి ఇప్పుడు ఆయన పోయాడు ఇంకా నీ అనుమానం ఎవరి మీద రుద్దుతావో ఏమో ఒసాయి పంకజం నిన్నడిగాను చూడు నాదే బుద్ధి తక్కువ ఇక మీ ఇంటికి వెళ్ళు నాకింట్లో చాలా పనుందిలే అంటూ ఏదో గొనుక్కుంటూ ఇంటికి వెళ్ళిపోతుంది అలా రెండు రోజులు గడుస్తాయి కాంతంకి బంధువులు మంచి సంబంధం ఉందని చెప్పడంతో సుబ్బారావింటికి తన కూతురు అనామికని చూడ్డానికి కొడుకుతో కలిసి వెళ్తుంది ఇంతలో సుబ్బారావే ఎదురుగా వస్తాడు రండమ్మా రండి బాబు అమ్మా వచ్చిట కూర్చోండి కాంతం కృష్ణ ఇద్దరూ వెళ్ళి కూర్చుంటారు కొద్దిసేపటి తర్వాత కాంతం ఇలా అంటుంది అమ్మాయి నీ త్వరగా రమ్మని చెప్పండి మళ్ళీ ఆలస్యం అయిపోతుంది లోపల రెడీ అవుతుంది తల్లి లేని పిల్ల కదమ్మా అన్ని పనులు తనే చేసుకుని రావాలంటే కొంచెం ఆలస్యం అవుతుంది అమ్మా అనామిక రెడీ అయ్యి ఉంటే ఒకసారి వచ్చెల్లమ్మా అని సుబ్బారావు అనామికని పిలుస్తాడు అలా పిలవగానే లోపలి నుంచి అనామిక అందంగా తయారై హాల్లోకి వస్తుంది అందంగా ఉన్న అనామికని చూడగానే కృష్ణ చాలా సంతోషపడతాడు అమ్మా అమ్మాయి చాలా అందంగా ఉంది ఇంకా ఆలస్యం చేయకుండా ఓకే చెప్పేసేయ్ అని అంటాడు కృష్ణ అందుకు కాంతం ఇలా అంటుంది ఒరేయ్ నీకేం తెలియదు నువ్వు ఉండరా నేను మాట్లాడతాగా అంటూ ఇద్దరూ గుసగుసలాడుతూ ఉంటారు అది సుబ్బారావు చూస్తాడు ఏంటమ్మా అబ్బాయి అమ్మాయితో ఏదైనా మాట్లాడాలంటున్నాడా వాడేం అనట్లేదులేండి కాని అమ్మాయితో నేనే ఒక 5 నిమిషాలు మాట్లాడాలి అదేంటి
అబ్బాయి కదమ్మా అట్ట మాట్లాడాల్సింది. కాదులేండి, నేనే మాట్లాడతా. అమ్మాయిని లోపలికి రమ్మని చెప్పండి అంటూ అనామికాని లోపలికి తీసుకుని వెళ్తుంది. నేరుగా విషయానికి వస్తున్నాను అమ్మాయి, ముందు నువ్వెవరినైనా ప్రేమించావా? అలాంటిది ఎప్పుడు చేయలేదండి, నేను నిజమే చెప్తున్నా. నేను అడగాలనుకున్నది ఇదే, ఇక బయటకు బాదా అంటూ హాల్లోకి తీసుకెళ్తుంది. మాకు అమ్మాయి బాగా నచ్చిందండి, మంచి ముహూర్తం చూసి పెళ్లి చేసేద్దాం అంటూ వెళ్ళిపోతారు. అలా కొద్ది రోజులకి అనామికకి కృష్ణకి పెళ్లి జరుగుతుంది. 2 రోజులు గడుస్తాయి. అనామిక కృష్ణ సరదాగా మాట్లాడుకుంటూ పడుకుంటారు. అర్ధరాత్రి సమయంలో అనామిక తనలో తాను ఇలా అనుకుంటుంది. నాకు మీరు దొరకడం నా అదృష్టం అండి, మీరు చాలా మంచివారు అంటూ నిద్రలో మాట్లాడుకుంటూ ఉంటుంది అనామిక. అది కృష్ణ లేచి వింటాడు. అలాగే అనామిక ఏదేదో మాట్లాడుతూ ఉంటుంది. అనామిక అనామిక ఒకసారి నిద్రలే అంటూ కృష్ణ అనామికని తట్టి లేపుతాడు. అనామిక నిద్రలేస్తుంది. ఏమైందండి, ఏంటి ఈ టైంలో లేపారు? ఏంటి, ఏదేదో మాట్లాడుతున్నావు నిద్రలో? అయ్యో, నేను మీ దగ్గర ఒక విషయం దాచానండి, నాకు నిద్రలో మాట్లాడే అలవాటుంది. ఏవేవో మాట్లాడుతూ ఉంటానని మా నాన్న చెప్తూ ఉండేవారు, నన్ను క్షమించండి. సర్లే, ఏం కాదులే గాని, పడుకో మరి అని కృష్ణ చెప్తాడు. అలా 1 వారం రోజులు గడవగానే ఎన్నో రోజుల నుంచి ట్రై చేస్తున్న గవర్నమెంట్ జాబ్ ఆఫర్ లెటర్ వస్తుంది కృష్ణకి. అది చూశాక అందరూ సంతోషిస్తారు. అనామిక, ఇది నువ్వు మా ఇంటికి వచ్చిన వేళా విశేషం. ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్న జాబు తెలుసా, ఇప్పుడొచ్చింది. 2 రోజుల్లో హైదరాబాద్ వెళ్ళి జాయిన్ అవ్వాలి అని కృష్ణ చెప్తాడు. అప్పుడు కాంతం ఇలా అంటుంది. 2 రోజులు వెళ్ళిపోతే మరి మేమెలాగరా? అమ్మా, ముందు నేనెళ్ళి అక్కడంతా సెట్ చేసుకుని తర్వాత మిమ్మల్ని తీసుకెళ్తాలే, మీరు కొద్ది రోజులు ఇక్కడే అడ్జస్ట్ అవ్వండి అని చెప్తాడు కృష్ణ. అలా 2 రోజుల తర్వాత కృష్ణ సిటీకి వెళ్ళిపోతాడు. ఇంట్లో అత్తాకోడలిద్దరే మిగిలిపోయి ఉంటారు. ఇక ఆ రోజు రాత్రి కాంతం ఇలా అంటుంది. అమ్మా అనామిక, నువ్వు ఒక్కదాని ఏం పడుకుంటావులే, నా గదిలోకి వచ్చి పడుకో. అత్తయ్య, మరేం పర్వాలేదులేండి, నేను నా గదిలోనే పడుకుంటాను. సరేలే, తలుపులు కిటికీలు అన్ని జాగ్రత్తగా మూసుకొని పడుకోమ్మా అని చెప్పి వెళ్తుంది. అనామిక డోర్ క్లోజ్ చేసి కిటికీ తెరుచుకుని అలాగే నిద్రపోతుంది. కొద్దిసేపటికి నిద్రలో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలోనే నీళ్ల కోసం లేచిన కాంతమ్మ అటువైపు వచ్చి ఆ మాటలు గమనిస్తుంది. నెమ్మదిగా వెళ్ళి డోర్ దగ్గర నిలబడి వింటూ ఉంటుంది. ఇలా నీ పక్కనే ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది, నన్ను వదిలి ఇన్ని రోజులు ఎందుకున్నో అంటూ అనామిక మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న కాంతం అనామికా గదిలో ఎవరో ఉన్నారని అనుమానపడుతుంది. టెన్షన్ తట్టుకోలేక తలుపులు దబదబా బాధేస్తుంది. ఆ శబ్దాలకు అనామికకి మెలకు వస్తుంది. ఉలిక్కిపడి నిద్రలేస్తుంది. వెంటనే బయటకొచ్చి తలుపులు తీస్తుంది. వెంటనే కాంతం కంగారుగా గదిలో దూరి ఆ గది మొత్తం వెతుకుతుంది. ఏమైందత్తయ్య, ఏంటలా వెతుకుతున్నారు? ఈ గదిలో ఎవరో ఉన్నారు, చెప్పు ఎవరున్నారు అంటూ ఓపెన్ గా ఉన్న కిటికీ చూసి వెంటనే వెళ్ళి కిటికీలో తొంగి చూస్తుంది. ఈ గదిలో నేను ఒక్కదాన్ని ఉన్నానత్తయ్య, ఎవరు ఎందుకుంటారు? నటించమాక, నా కొడుకు లేని చూసి ఈ ఇంట్లోకి ఎవరినో తీసుకొనొచ్చో, నేను రాగానే ఈ కిటికీలో నుంచి బయటికి పంపించేశావు. అయ్యయ్యో అత్తయ్య, అలాంటిదేమీ లేదు, గాలి రావట్లేదని నేనే కిటికీ తెరిచి ఉంచాను, నన్ను నమ్మండి అత్తయ్య. మమ్మల్నే మోసం చేయాలని చూస్తావా, నీ పని చెప్తానుండు అంటూ కోపంగా బయటికి వెళ్ళి అక్కడా ఇక్కడా ఎవరైనా కనిపిస్తారేమోనని వెతుకుతుంది. నాకొచ్చే కోపానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ విషయం కొడుక్కి చెప్తే అసలు నమ్మడం, ముందు ఈ విషయాన్ని చుట్టుపక్కలకి తెలిసేలా చేస్తే గాని అది నమ్మడం అనుకుని తన కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఇంట్లోకి వెళ్తుంది. అనామిక మరుసటి రోజు అత్తయ్య దగ్గరికి వెళ్తుంది. అత్తయ్య, మీరు లేనిపోని అనుమానాలు పెట్టుకోకండి, నాకు నిద్రలో మాట్లాడే అలవాటుంది, దానివల్లే మీకు అలా అనిపించుండొచ్చు. చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఇదొక నాటకం ఆడుతున్నావా? ముందు నువ్వు నాకు కళ్ళెదురుగా లేకుండా వెళ్ళిపో అంటూ కాంతం అరుస్తుంది. అనామిక బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏదొక రోజు దీని గుట్టు బయటపడుతుంది, నా కొడుకు రెడ్ హ్యాండెడ్ పట్టించి ఇలాంటి దాన్ని ఇంట్లోంచి తరివేస్తాను అని కాంతం అనుకుంటుంది. అలా ఆ రోజు రాత్రి నిద్రలో మాట్లాడకుండా చూడుదేవుడా అని అనామిక ప్రార్థించుకొని పడుకుంటుంది. అలవాటు ప్రకారం మళ్లీ నిద్రలో మాట్లాడుతూ ఉంటుంది అనామిక. కాంతం అనామికని చెక్ చేయటానికి గది దగ్గరికొచ్చి మాటలు వింటుంది. ఇది అంతకు తెగించింది, దీన్నిలా కాదు, అందరి ముందు పట్టించేయాలి
అంటూ ఫాస్ట్గా వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని లేపి కోడలి మీద అభాండాలు వేస్తుంది. దాంతో అందరూ లోపల ఉన్న వ్యక్తిని పట్టుకోవడానికి వస్తారు. లోపల నుంచి గట్టిగా అనామిక మాటలు విని అందరూ నిజమే అనుకుంటారు. వెంటనే తలుపులు గట్టిగా దోసి లోపలికి వెళ్తారు. అనామిక అలవాటు ప్రకారం పడుకుని ఏదో మాట్లాడుకుంటూ ఉంటుంది. అందరూ అనామిక నిద్రలోనే మాట్లాడుతూ ఉండడం చూసి షాక్ అవుతారు. అలా ఒకేసారి పెద్ద శబ్దం రావటంతో అనామిక మెలకు వచ్చి లేచి కూర్చుంటుంది. ఏమైంది, ఏంటి అందరు ఇలా వచ్చారు? నువ్వెవరితోనో ఉన్నావని మీ అత్తగారు చెప్పింది, ఎక్కడ చూస్తే నీలో నువ్వే మాట్లాడుకుంటా ఉన్నావు అని ఆ వచ్చిన వ్యక్తి అంటాడు. అది వినగానే అనామిక అవమానంగా ఫీల్ అవుతుంది. ఆ టైంలోనే తన భర్తకి కాల్ చేసి విషయం మొత్తం చెప్తుంది. దాంతో కృష్ణకి కోపమొస్తుంది. ఫోన్ అమ్మకివ్వమని చెప్తాడు. కాంతంతో కృష్ణ ఇలా అంటాడు, అమ్మా నీకు అసలు బుద్ధుందా? తనకి నిజంగానే నిద్రలో మాట్లాడే అలవాటుంది. చెప్పినా నమ్మకుండా ఇలా అవమానించి మన పరువు దీశావు. ఇంకోసారి ఇలాంటి అనుమానాలు పెట్టుకుంటే మాత్రం నేనేం చేస్తానో నాకే తెలీదు అంటూ ఫోన్ కట్ చేస్తాడు కృష్ణ. అప్పుడు కాంతం తలదించుకొని తన తప్పుని తెలుసుకుని ఇలా అంటుంది, నన్ను క్షమించమ్మా అనామిక, నువ్వు చెప్పినా వినకుండా నా అనుమాన పిచ్చితో ఇలా చేశాను, ఇంకెప్పుడు ఇలా చెయ్యనమ్మా అని అందరి ముందు అడుగుతుంది. ఇక ఆ తర్వాత అందరూ తలా ఒక మాట అనేసి ఇంటికి వెళ్ళిపోతారు. ఇక ఆ రోజు నుంచి కాంతం ఎప్పుడూ కోడల్ని అనుమానించకుండా చాలా బాగా చూసుకుంటూ ఉంటుంది.